మూడు జిల్లాల మత్స్యకార క్రీడాకారులను ఒకచోటకు చేర్చి 70 టీములతో మత్స్యకారుల క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుపాలెంలో మత్స్యకారుల క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, టీడీపీ గూడూరు మండలం పార్టీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, మండల కార్యదర్శి మల్లికార్జున యాదవ్లతో కలిసి సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన చంద్రమోహన్ రెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు వావిల్ల జనార్దన్, కొండూరు సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మొదటి బహుమతి సాధించిన మైపాడు టీంకి 50,000 రూపాయలు ట్రోఫీ, రెండో బహుమతి సాధించిన నేలటూరుపాలెం జట్టుకు 30,000 రూపాయలు ట్రోఫీ, మూడో బహుమతి సాధించిన కుర్రు జట్టుకు 25,000 నగదు, నాలుగో బహుమతి సాధించిన కృష్ణాపురం జట్టుకు 10,000 నగదు ట్రోఫీని సోమిరెడ్డి అందజేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ క్రీడారంగానికి వన తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వం సొంతమన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గెలిచిన 4 టీంలకు సొంత ఖర్చులతో క్రికెట్ కిట్లు ఇస్తామని సోమిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ పామంజి నాగరాజు, అక్కయ్య గారి ఏడుకొండలు, షేక్ అల్లిముత్తు, దండు శ్రీనివాసులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు పాల్గొన్నారు. నేలటూరు పాళెంలో దాదాపు 70 టీములు క్రికెట్ టోర్నమెంట్ జరిపారు. దాంట్లో విన్నర్స్గా మైపాడు వచ్చింది, రన్నర్స్గా నేలటూరు వచ్చింది, థర్డ్ టీమ్గా కుర్రు వచ్చింది, ఫోర్త్ టీమ్గా కృష్ణాపురం వచ్చింది. నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తుండా. నేను గతంలో నేను స్పోర్ట్స్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు 96 నుంచి 99 వరకు రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామానికి స్పోర్ట్ కిట్స్ ఇచ్చాం. అట్లే 2003లో నేను మంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా టీం అందరం కలిసి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేస్తే మోర్ దాన్ 90 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అక్టోబర్ అప్పుడు 2003 అక్టోబర్ 24 ఎల్కే అద్వానీ గారు వచ్చి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని ప్రారంభం చేశాడు. నవంబర్ 1వ తేదీ అప్పుడు రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చి ఫైనల్ ఫంక్షన్, ఆ క్లోజింగ్ ఫంక్షన్, వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి ఆయన వచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రులు అందరం టీమ్స్గా ఏర్పాటు చేసి రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ఒక ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించాం. స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాం. ఇప్పుడే వాళ్ళు చెప్తున్నారు, మొదట నేలటూరులో ఆ రోజు మీరు ఇచ్చిన స్పోర్ట్ కిట్స్తో, ఆ క్రీడల సామాగ్రితో మేము మొదలుపెట్టాము ఆటలు ఆడటం అని చెప్పి చెప్పారు. ఆ రోజు సిఎంఈవై గ్రూప్స్ ఇచ్చిన, ఆర్థికంగా యూత్ని గ్రూప్స్గా ఏర్పాటు చేసేసి సబ్సిడీతో వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళు ఏ యూనిట్ పెట్టుకోవాలన్నా ఎంకరేజ్ చేసిన నేను మంత్రిగా, చీఫ్ మినిస్టర్స్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్. అట్లే నేను మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా 2 ఏళ్లలో 23,500 రైతు రథాలు ఇచ్చాం. డ్రిప్ ఇరిగేషన్, మెకనైజేషన్ రికార్డ్ బ్రేక్ చేశాం. ఏది చేసినా ఒక రికార్డ్, 100% జింక్, బోరాన్, జిప్సం, మైక్రో న్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చాం. ఏది 2017-18 నేషనల్ రికార్డ్, ఏపీ ఫాస్ట్ మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్ ఏపీ ఫాస్ట్ 660-670 కోట్లు. ఈరోజు ఏముండే వస్తుంటే అక్కడ ఆ గుంటల్లో నుంచి థాట్ ఇక్కడికి వచ్చేదానికి గంట పట్టింది. ప్యాచ్ వర్క్ చేసే దిక్కుల, బూడిద మాత్రం బూడిద మయం, కాలుష్యాన్ని కంట్రోల్ చేసే దిక్కుల, బూడిద అమ్ముకునేదానికి మాత్రం ఆయన రెడీ, 180 రూపాయలకు అమ్ముకునేదానికి మాత్రమే ఆయన, టోల్ గేట్లు పెట్టేదానికి ఆయన. ఇది ఈరోజు ఇక్కడ పరిస్థితి. ఎటువంటి ఎక్కడ ఇండస్ట్రియలిస్ట్ని ఎంకరేజ్ చేయటం, స్మాల్ స్కేల్ ఎంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయటం, అటువంటి కార్యక్రమాలే ఈ రాష్ట్రంలో లేకుండా పోయినాయి. సరే, ఇంకా స్పోర్ట్స్ యాక్టివిటీ బికమ్ జీరో, క్రీడల వరకు క్రీడా రంగాన్ని మూతేసేశారు. ఇప్పుడంటా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అంట 5వ సంవత్సరం ఎలక్షన్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు దాకా? అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏదేమైనా
నేలటూరు కుర్రోళ్ళు పాళెంలో 70 టీమ్స్ తో క్రికెట్ పోటీలు నడపడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ 4 టీములకి కొత్త క్రికెట్ కిట్లు పంపిస్తానని కూడా నేను చెప్పాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.